తెలంగాణ రహదారులపై మోదీ సర్కార్ తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. రోడ్లకు నిధులు తక్కువగా మంజూరు చేసి వసూళ్లు మాత్రం ఎక్కువ చేస్తుంది. తెలంగాణలో రోడ్లకు 1.25 లక్షల కోట్లు మంజూరు చేసి కేవలం 20,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది కేంద్రం. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మోదీ సర్కార్ ఇచ్చింది శూన్యమనే చెప్పవచ్చు. తెలంగాణకు 9 ఏళ్లలో 1.25 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు మంజూరు చేసిన కేంద్రం ఖర్చు చేసింది మాత్రం 20,000 కోట్లే. ఇదే సమయంలో రాష్ట్రంలోని వాహనదారుల నుంచి టోల్ రూపంలో 9,000 కోట్లకు పైగా వసూలు చేసింది. పెట్రోల్ డీజిల్ అమ్మకాల ద్వారా వసూలు చేసిన రోడ్డు సెసు దీనికి ఆధారం. కొత్త జాతీయ రహదారుల ఏర్పాటు, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడం లాంటి పనులను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ చేపడుతోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ప్రధాన ప్రాంతాలను కలిపి 14 స్టేట్ రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి 4 ఏళ్లుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు డిపిఆర్ సమర్పించింది. మోదీ సర్కార్ అవసరం అనుకున్న రహదారులకే అనుమతులు మంజూరు చేసింది. 9 ఏళ్లలో 1.25 లక్షల కోట్ల విలువైన పనులను మంజూరు చేసి అందులో 20,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం తెలంగాణ పట్ల మోదీ సర్కార్ వివక్షను స్పష్టం చేస్తుంది. వాస్తవానికి కేంద్రం జాతీయ రహదారుల అభివృద్ధికి తమ ఖజానా నుంచి ఖర్చు చేసేది శూన్యమే. రోడ్ల నిర్మాణ పనులు నిర్వహించే ఏజెన్సీలే టోల్ ట్యాక్స్ రూపంలో వాహనదారుల నుంచి సొమ్ము వసూలు చేసుకుంటున్నాయి. కేంద్రం రోడ్డు సెసు రూపంలో పెట్రోల్ డీజిల్ పై ప్రతి లీటర్కు 30 రూపాయలు చొప్పున ఏటా రాష్ట్రం నుంచి 1,000 కోట్లు వసూలు చేస్తుంది. రాష్ట్రాల నుంచి సలీన 5 లక్షల కోట్లు పిండుకుంటుంది. దీన్ని బట్టే కేంద్రం తెలంగాణ నుంచి ఎన్ని నిధులు వసూలు చేసిందో, రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ఎంతిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 జాతీయ రహదారులు 4,983 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటిలో 2,682 కిలోమీటర్లు రోడ్లు కేంద్రం నియంత్రణలో, 2,301 కిలోమీటర్ R&B నియంత్రణలో ఉన్నాయి. గత 9 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ 1,21,862 కోట్ల విలువైన 113 ప్రాజెక్టులను మంజూరు చేసింది. వీటిలో 22,492 కోట్ల విలువైన 87 ప్రాజెక్టులు రాష్ట్ర R&B పరిధిలో, 99,370 కోట్ల విలువైన 26 ప్రాజెక్టులు NHAI పరిధిలో ఉన్నాయి. ఇవి కాకుండా CRF కింద కేంద్రం 9 ఏళ్లలో తెలంగాణకు 3,314 కోట్ల విలువైన 245 పనులు మంజూరు చేసింది. రాష్ట్ర R&B పరిధిలో జాతీయ రహదారులు, కేంద్రం పరిధిలోని జాతీయ రహదారులు, CRIF నిధులు కలిపి 9 ఏళ్లలో తెలంగాణకు 1.25 లక్షల కోట్లు మంజూరు చేసిన కేంద్రం అందులో 20,351 కోట్లు మాత్రమే విడుదల చేసింది. CRIF కింద చేపట్టే పనులకు కేంద్రం మంజూరు చేసిన నిధుల కంటే రాష్ట్ర ప్రభుత్వం అధికంగా నిధులు ఖర్చు చేస్తుండటం గమనార్హం. CRIF నిధుల కోట పెంచాలని కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. రాష్ట్రంలోని 1,612 కిలోమీటర్ల రోడ్లపై 32 టోల్ ప్లాజాల ద్వారా కేంద్రం 9,000 కోట్లు వసూలు చేసింది.
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం ఖర్చు చేసిన 20,351 కోట్ల నుంచి 9,000 కోట్లు టోల్ వసూలను మినహాయిస్తే మోదీ సర్కార్ 11,351 కోట్లు మాత్రమే వెచ్చించినట్లు లెక్క. రాష్ట్రంలో వసూలు చేసిన రోడ్ సెస్సును కూడా మినహాయిస్తే తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్రం చేసిన ఖర్చు శూన్యమే అని స్పష్టంగా తెలుస్తుంది.